హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేస్తున్నాం కేరళ ది మోస్ట్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఆపం ఈస్ట్తో ఎలా ఫర్మెంట్ చేసుకోవాలి ఈస్ట్ లేకుండా ఎలా ఫర్మెంట్ చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ నేను అర కేజీ రైస్ తీసుకున్నానండి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకొని వాష్ చేసుకొని వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసేసేయండి తర్వాత మనం దీన్ని టూ బ్యాచెస్గా గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ అర కేజీ రైస్కి ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయలో సగం కొబ్బరి కూర పడుతుంది బియ్యం సగం సగం వేసుకొని ఫస్ట్ నేను సగం కొబ్బరి కూర వేసుకుంటున్నాను అంటే సగం మనం కొబ్బరి కూర అన్నాను కదా అందులో సగం అనమాట అంటే పావుంతు అది వేసుకొని మనం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దోశ లాగా మెత్తగా రుబ్బుకోండి చూసారండి ఇలా మెత్తగా దాన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత మనం సెకండ్ బ్యాచ్ ఎలా రుబ్బుకోవాలో చూద్దాం ఫస్ట్ బ్యాచ్ నార్మల్ వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ ఎలా తుబ్కోవాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ఈస్ట్ లేకుండా పాత పద్ధతిలో ఎలా ఫర్మెంట్ చేసేవాళ్ళో అలా ఫర్మెంట్ చేయడం ఈ సెకండ్ బ్యాచ్లో చూద్దాం మిగతా రైస్ కొబ్బరికూర వేసుకోండి కొబ్బరి కూర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాత పద్ధతిలో ఎలా ఫర్మెంటేషన్ చేసేవాళ్ళో చూద్దాం ఇది కోకోనట్ వాటర్ అండి మనం పెరుగు ఎలా తోడు పెట్టుకుంటామో వచ్చిన ప్రదేశంలో ఎలా పెట్టుకుంటామో సో అలాగే కొబ్బరి నీళ్ళు కూడా ఒక ఏడు గంటల పాటు ఒక ప్రదేశంలో పెట్టేసి వదిలేసేయండి అవి తర్వాతకి ఫర్మెంటేషన్ అవుతాయి అన్నమాట ఆ వాటర్తో మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడంటే మనకి ఈస్ట్ అని బేకింగ్ పౌడర్ అని బేకింగ్ సోడా అని వచ్చాయి కానీ పాత కాలంలో అలాంటివి ఏమీ లేవు అలాంటప్పుడు ఇలా ఫర్మెంటేషన్ చేసేవాళ్ళంట దాన్ని మనం కొబ్బరి నీళ్ళు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళు ఒకటి వేస్తే సరిపోదు ఇంకా ఫర్మెంటేషన్కి ప్రాసెస్ ఉందన్నమాట సో మనం దీన్ని కూడా పక్కన పెడదాం ఇది కొబ్బరి నీళ్ళుతో గ్రైండ్ చేసుకున్నది ఇది నార్మల్ వాటర్తో గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకున్నానండి దాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇది మనం ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు బాగా ఇన్స్టెంట్ ఈస్ట్ అయితే కలిపేసుకొని మీరు ఇమీడియట్గా కలిపేసుకోవచ్చు అనమాట మనం ఆ బ్యాటర్లో వేసుకొని కలిపేసుకుందాం బాగా కలుపుకొని దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోండి బాగా కలుపుకుంటే మొత్తం అంతా బాగా అన్నమాట సో అందుకు మనం దీన్ని ఫర్మెంట్ చేసుకుందాం సెకండ్ పద్ధతి మనం కోకోనట్ వాటర్ వేసి గ్రైండ్ చేసాం కదా దాన్ని ఎలా ఫర్మెంటేషన్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వ తీసుకున్నానండి గోధుమ రవ్వని వాటర్ బాగా ఎసరు మరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోండి పూర్తిగా దగ్గర పడాలి చూసారా ఇంకా దగ్గర పడాలండి ఇది కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత మనం వేడివేడిగా కలపకూడదండి కంప్లీట్గా చల్లగా అయిపోవాలి మనం ఇది దగ్గర పడిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక స్పూన్తో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మనం గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మధ్య మధ్యలో అవసరం అనిపిస్తే మీరు పిండిని వేసుకోండి ప్రాబ్లం లేదు తర్వాత అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు అసలు ఉండవు మనం అలా స్టార్టింగ్ కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం కాబట్టి ఉండవు అనమాట డైరెక్ట్గా వేస్తే మొత్తం ఉండ కట్టేస్తుంది దీన్ని మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకుందాం చూసారండి ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఎలా పొంగిందో ఇది మనం రవ్వ వేసుకొని చేసుకునేది అది మనం ఈస్ట్ వేసుకొని చేసుకునేది టేస్ట్ డిఫరెన్స్ ఏమీ రాదండి బట్ ఈస్ట్ అవైలబుల్గా ఉంటే ఈస్ట్ వేసుకోండి లేదు అనుకుంటే మీరు రవ్వ ప్రాసెస్ని ఫాలో అవ్వండి మనం బాగా కలుపుకున్న తర్వాత రెండు మీకు అప్పం పాన్లో ఎలా వేసుకోవాలి అప్పం పాన్ లేకపోతే దోశ ప్యానుల్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఈస్ట్ కలుపుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేసుకొని ఈస్ట్ వేసిన దానికి మనకి వాటర్ ఎక్కువ పట్టదు బట్ రవ్వ వేసాం కదా దానికి వాటర్ పడుతుంది ఇది ఈస్ట్ వేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల ఈస్ట్ టేస్ట్ అనేది మనకి పెద్దగా అనిపించదు సో అందుకోసం షుగర్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది కొంచెం కలర్ కూడా గోల్డెన్ కలర్లో కూడా వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత ఇటువంటి ప్యాన్లో వేసుకోవాలండి యాక్చువల్గా అప్పం అంటే ఇందులోనే వేస్తారు అప్పం ప్యాన్స్ అని ఉంటాయి మనకి మన సైడ్ దొరకకపోతే మీరు మామూలు దోశ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇది జస్ట్ ఇలా రొటేట్ చేయటమే మనకి దోశ వేసుకున్నట్టు గర్ది తిప్పడానికి లేదనమాట ఇలా చేసుకున్న తర్వాత ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనేయండి చూసారా అయిపోయింది ఆయిల్ ఏం వేయమండి అసలు ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం పెనంలోకి అయితే పెనం మీద వేసుకొని జస్ట్ పెనాన్ని రొటేట్ చేయండి అంతే అలా హోల్స్ వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా మీ బ్యాటర్ అనేది ఫర్మెంట్ అయినట్టు లెక్క చూసారండి ఇది కూడా సేమ్ మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనేయండి తర్వాత మూత తీసుకొని చూడండి సింపుల్గా వచ్చేస్తుంది మనం ఆయిల్ ఏం వాడం మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మనం రవ్వ వేసుకొని ఫర్మెంటేషన్ చేసుకున్నాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి దానికి కూడా సేమ్ రుచికి సరిపడే సాల్ట్ కొంచెం ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం బాగా కలుపుకోండి సేమ్ దానిలాగే ప్యాన్లో వేసుకొని ప్యాన్ని చుట్టూ రొటేట్ చేయండి మూత పెట్టి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఉడకనేయండి సేమ్ టేస్ట్ వస్తుందండి టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దోస పనంలో కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం సేమ్ ప్యాన్ వేడైన తర్వాత మనం దోశ బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మీకు అప్పం సైజ్ బట్టి మీరు రెండు వేసుకోవచ్చు లేదా ఒకటి అండి జస్ట్ రొటేట్ చేయండి అంతే చూసారా హోల్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి కరెక్ట్ ఫర్మెంటేషన్ అయితే మాత్రం పర్ఫెక్ట్ అప్పం వస్తుంది మీకు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అప్పం కర్రీ అంటే ఫేమస్ అండి అంతే నెక్స్ట్ వీడియోలో మీకు కర్రీ పోస్ట్ చేస్తానండి వీడియోలు ఎంత అయిపోద్దని చెప్పేసి నేను కర్రీ పోస్ట్ చేయలేదు నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్